బతకలే పోతే ఎక్కడ పడి చావు పో బతకలే పోతే ఎక్కడ పడి చావు పో బతకలే పోతే ఎక్కడ పడి చావు పో అందులో తప్పే ఉంది రాధాదేవి గారు మీరు నిజంగా అతన్ని ప్రేమిస్తున్నారని భ్రమలో పడి శ్రీరామ్ నా చెల్లెలను నానా హింసలో పెడుతున్నాడు లేనిపోని అభాండాలు వేసి చిత్రవధ చేస్తున్నాడు ఆమె కాపురాన్ని నిలబెట్టే ఒక్క అవకాశం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మీ చెల్లెల కాపురం గురించే మీరు ఆలోచిస్తున్నారు కానీ ఒక మహాకవి నిండు జీవితం ఎలా నాశనం అయిపోతుందో మీరు ఊహించడం లేదు శ్రీరామ్ గారు ఇప్పుడు మనశ్శాంతి కోసం వెతుక్కుంటున్నారు దేనికో కట్టుబడి ఒక మహారచిత కుమిలిపోవడం నేను సహించలేను దాని పర్యవసానం కూడా ఆలోచించారా ఒక కవిని మహాకవిగా నూరేళ్లు బ్రతికేటట్టు చేయడమే ఇదే నా లక్ష్యం అయితే వినండి శ్రీరామ్ మీరు అనుకున్నట్టు రచయితే కాదు అంటే మీరా మాట్లాడరే ఇంతకాలం మీ మంచితనాన్ని అర్థం చేసుకున్నాను ఆ మంచితనం వెనక ఇంత పిరికితనం ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను మీ చెల్లెల కోసం శ్రీరామ్ గారి మీద ఇంత అభాండం వేస్తారా మీ స్వార్థం కోసం అతను రచయితే కాదని ప్రచారం చేస్తారా రాధాదేవి గారు మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అయితే ఇంతకాలం అతనే మహాకవిగా నన్ను మీరెందుకు నమ్మించారు లక్షలాది మంది ప్రజలు ఎలా నమ్మారు ఇంతకన్నా నేనేం చెప్పలే నాకేమీ చెప్పనక్కర్లేదు మీరు నమ్మించవలసింది నన్ను కాదు లక్షలాది మంది పాఠకులను నేనెవరి సాహిత్యాన్ని ప్రేమించి నా జీవితాన్ని అర్పించాలనుకున్నాను ఆ మహాకవి నాకు దక్కనప్పుడు నేను ప్రాణాలతో ఉండను మరొక మాట ప్రపంచమంతా అతను అసలు కవి కాదని తెలుసుకున్నప్పుడు ఆ ప్రపంచమే అతనికి బుద్ధి చెప్తుంది మీ చెల్లెల కాపురము చక్కబడుతుంది వెళ్ళండి నీ చేతిలో ఈ ఉత్తరం పడే సమయానికి నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమైపోయి ఉంటాను కళ్ళల్లో పెట్టుకు పెంచిన నీకు కట్టుకున్న ఆయనకి నేనేమాత్రం మనశ్శాంతిని కలిగించలేకపోయాను నేను దురదృష్టవంతురాలి అందుకే వెళ్ళిపోతున్నాను నేను దూరం అయ్యానని బాధపడకు నా కోసం నువ్వు దూరం చేసుకున్న ఆదర్శాన్ని ఇప్పటికైనా సాధించు నువ్వొక మహాకవివి కావాలని నేను కన్న కళలు నిజం చెయ్యి అప్పుడు నీ కవిత్వంలో నే చిరంజీవినై జీవిస్తాను ఇదే నీ చెల్లెలి ఆఖరి కోరిక చెల్లెమ్మా
ఎక్కడికి వెళ్ళిందో ఎవరితో వెళ్ళిందో నిజంగా నిన్ను చంపినా పాపం లేదు. నీలాంటి నీచుడు చేస్తే ప్రపంచం హర్షిస్తుంది. కాదు, ఘోషిస్తుంది. ఒకప్పుడైతే ఈ శ్రీరామం చంపి నువ్వు తప్పించుకోగలిగేవాడి. కాని శ్రీరామ్ ఈనాడు అనామకుడు కాదు, అఖిలాంధ్ర లోకానికి అభిమాన రచయిత, ఒక మహాకవి. అతన్ని చంపి ప్రాణాలతో బయటపడలేదు, జ్ఞాపకం. అదేనా నీ ధీమా? అందుకేనా నా చెల్లెల బ్రతుకులో నిప్పులు పోసి దాని ప్రాణాలు నిలువునా తీశావు? నేను బ్రతుకున్నంత వరకేరా నీకు ఈ ప్రపంచం బ్రహ్మరథం పట్టేది? నా కలం ఆడినంతకాలమే రా నీ తొక్కాడేది. రే శ్రీరామ్, నేను లేని మరుక్షణం నీ బ్రతుకు పదార్పాలై కుక్కగా నాశనం అవుతుంది, గుర్తుంచుకో. నేనే లేకపోతే నువ్వెక్కడుండేవాడివిరా? గోనె సంచితో ఈ ఊరు వచ్చిన సంగతి మర్చిపోయావా? దిక్కులేని నీకు నా పంచన ఆశ్రయం ఇచ్చి నీ బ్రతుకు ఒక బాట చూపించిన సంగతి మర్చిపోయావా? నేను నీకు చేసిన సహాయానికి నువ్వు ఆ జన్మాంతం కృతజ్ఞుడిగా ఉన్నా నా రుణం తీర్చుకోలేవురా. ఆ కృతజ్ఞతేరా నన్ను ఇంకా బంధిస్తోంది. లేకపోతే నా చెల్లెలి ప్రాణాలు నిలువునా తీసిన నిన్ను ఈ క్షణాంతం చేసేవాడిని. ఆ కృతజ్ఞత ఇంకా నీలో మిగిలింటే నా ఆనందానికి అడ్డు రాకు. నేను రాధాదేవిని మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు వచ్చి ఆశీర్వదించు. అది నా ప్రాణాలుండగా జరగనివ్వండి. నా చెల్లెల్లాగే మరొక అమాయకురాలు నీ మోసానికి బలైపోతూ ఉంటే సహించరు. ఏం చేస్తావు? రాధాదేవి పెళ్లి చేసుకోబోతున్నది ఒక మహాకవిని కాదని నిరూపిస్తా. నువ్వు కోడై కూసిన లోకం నమ్మదు. కావాలంటే ఇంటింటికి వెళ్లి మనిషి మనిషికి చెప్పు, నాకేం అభ్యంతరం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను రా, వెళ్తా. కానీ ఈ మోసంతో నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నేను చూస్తాను. ఏమిటి అప్రూప దర్శనం? ముందు చెప్పండి, నేను విన్నది నిజమేనా? ఏమిటిది? పాపం మీ భార్య పోయారట్టుగా. శ్రీరామ్ గారు, అది బ్రతికున్నంత కాలం భార్యను చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు, కంటపడితే కాల్చివేయాలనుకునేవాడు. అది పోయిన తర్వాత కానీ దాన్ని విలువేయటం నాకు అర్థం కాలేదు రాధాదేవి గారు. కన్నీటిని పన్నీటిగా మార్చగలిగే భావుకులు మీరే ఇలా ఇదైపోతే ఎలా? మీకు తెలియదు రాధాదేవి గారు, ఇక ఈ ఇంట్లో దీపం పెట్టేవాళ్ళెవరు? ఇంటికొస్తే ఆప్యాయంగా పలకరించేవాళ్ళెవా? ఈ శ్రీరామ్ చచ్చిపోయాడు. అలానకంటే మీ నుంచి ఇంకా ఎన్నో కళాఖండాలను నాలాంటి అభిమానులంతా ఎదురు చూస్తున్నారు, వాళ్ళని నిరుత్సాహపరుస్తారా? నా వెలుగే పోయిన తర్వాత ఇక నేను రచనలు ఎలా సాగించగలను? నా మనసును ఉత్తేజపరిచే శక్తే పోయిన తర్వాత ఇక నా కలం ఎలా సాగుతుంది? మీ వెలుగు ఎక్కడికి పోలేదు, మీతోనే ఉంది, మీ పక్కనే, మీ నీడలా ఉంది. ధైర్యపడకండి. నువ్వు ఆ మాత్రం ధైర్యాన్నించి నాకు తోడుగా ఉంటానంటే నాకు అదే కొండంత. మీ మెదడు ఎంత గట్టిదో మీ మనసు అంత ఒట్టి. రండి, అలా బయటకు వెళ్ళి హాయిగా తిరిగి వద్దాం. పదండి. సభాసదులందరికీ సుస్వాగతం. ఈరోజు మీ ముందు నాట్యం చేస్తున్న జానకీబాయి ఇచ్చవేరి ప్రపంచమంతటా పేరు మోసిన నాట్యరాణి.